తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్ గా రెండో పర్యాయం నియమితులైన వైవి సుబ్బారెడ్డి దంపతులు కుటుంబ సభ్యులు తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి పదవి ప్రమాణం స్వీకారం చేయనున్న నేపథ్యంలో వారు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి వచ్చారు. ఆలయం ఎదుట జీఈఓ సదా భార్గవి టీడీడీ చైర్మన్ సుబ్బారెడ్డికి స్వాగతం పలికారు. ఆలయానికి విచ్చేసిన ఆయన ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని సుబ్బారెడ్డి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దర్శనం అనంతరం అర్చకులు ప్రసాదాలు అందించారు. చంద్రగిరి శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో కస్తూరిబాయ్, సూపరింటెండెంట్ మధుసూదన్, ఏఈఓ ప్రభాకర్ రెడ్డి, విజిఓఓ మనోహర్, ఏవిఎస్ఓ వెంకటరమణ, ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు, బాబుస్వామి, ఆలయ ఇతర అధికారులు పాల్గొన్నారు. సార్ సార్ పక్కన పక్కన సార్ తప్పదా అయిపోయింది కదా ప్లీజ్ ఎక్కడికి వచ్చి